చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తున్నాం. నిజం చెప్పాలంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఇప్పుడే బయటకు వెళ్తున్నాను అన్నమాట, షూటింగ్ కాకుండా. ఎస్, బర్త్డే రోజు కూడా ఎక్కడికైనా బయటికి వెళ్దాం అంటే కూడా అస్సలు ఓపిక లేదన్నమాట. సో మీరందరు నన్ను అబ్జర్వ్ చేస్తూ చూస్తున్నట్టయితే నా మొహం కూడా లాకేసి పీకేసి చాలా డల్ అయిపోయాను కదా. ఏమంటారు, హరినికి దసరా హాలిడేస్ ఎప్పుడో ఇచ్చారు, ఇంట్లోనే ఆల్మోస్ట్ ఉంటుంది అని చెప్పి ఇవాళ కొంచెం శివాకి కుదిరింది, నాకు కుదిరింది, కొంచెం ఓపిక తెచ్చుకొని బయటకు తీసుకెళ్తున్నాం అన్నమాట. హాయ్ హరిణి, చూడనా. హాయ్ హరిణి, ఏమైంది అల్లు? కార్డ్ తెచ్చామో లేదో అన్న, గేమ్స్ కార్డ్ లేకుండా ఎలా వస్తాం? సో అలా ఏదన్నా ఒక మాల్కి వెళ్ళి కాసేపు అలా హరిణి ఆడించుకొని కొంచెం ఎక్కువ షాపింగ్ చేసి మావయ్య నాకు మంచి గోల్డ్ చైన్ తీసుకొచ్చారు, బాగీ వాళ్ళు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇచ్చారు, బట్ పర్సనల్ గా నాకు నేను ఏం గిఫ్ట్ చేసుకోలేకన్నా. అందరికంటే స్పెషల్ గిఫ్ట్ హరిణి ఇచ్చింది, దాని పిగ్గీ బ్యాంక్ నుంచి డబ్బులు తీసి టఫ్ డ్రాయింగ్ బుక్స్ అండ్ స్కెచ్ పెన్స్ కొన్నది. ఇప్పుడు ఈ టైంలో కొంచెం నాకు మూడ్ సింగ్స్ ఎక్కువ ఉంటాయని. సో శివ మాటలు పట్టించుకోకండి ఫ్రెండ్స్. నేను యాక్చువల్లీ ఏమన్నానంటే డాక్టర్ని అడిగా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళొచ్చా అంటే, డాక్టర్ నాకు ఏం సజెస్ట్ చేసింది అని అంటే ఒక 2-3 వీక్స్ ఆగాక యూ క్యాన్ ప్లాన్ బేబీ మూన్ అని చెప్పింది అనమాట. ఐ డోంట్ నో వేర్ మై హస్బెండ్ ఈస్ ప్లానింగ్ దిస్ టైమ్ బేబీ మూన్. అండ్ యాజ్ యూజువల్ తెలుసు కదా మా అత్తయ్య సంగతి, చూడండి నన్ను అయితే టార్చర్ చేస్తున్నారు వీళ్ళందరు ఇంట్లో. శివ మెడిసిన్స్ వేసుకో, ఫుడ్ తిను, జ్యూసెస్ తాగు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి జ్యూస్ తీసుకుని బయలుదేరిపోయాము. ఇప్పుడు మేము ఏ మాల్కి వెళ్తున్నాం, ఏంటి అక్కడ ఏం చేస్తాం అన్నది మొత్తం చూసేయండి. స్టే ట్యూన్. వావ్, ఎవరైనా సార్
ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు నాన్న లోపల? దిస్ ఇస్ హాంటెడ్ సర్కస్ హరిణి. జాంబీస్ ఉన్నాయంట లోపల. యూ హ్యావ్ జాంబీస్ ఇన్సైడ్. yes. సో అలా గేమ్స్ ఆడించి మేము హరిణి హరిణి ఒక్కసారి ఇల్లరా గేమ్స్ ఆడించేసి మేము హేమ్లీస్కి వస్తే ఇక్కడ మాకు హాంటెడ్ సర్కస్ కనిపించింది. సో హరిణి ఇప్పుడు దాంట్లో వెళ్తుంది. హాంటెడ్ సర్కస్ రైట్ నౌ. యు నాట్ స్కేర్? శివ టికెట్ తేడానికి వెళ్ళారు వచ్చాక వెళ్తారు వాళ్ళిద్దరు వెళ్తున్నారు నేను కాదు. హరిణి హ్యాపీ హాలోవీన్. బాయ్ హరిణి, హ్యావ్ ఫన్. కోక్ ఫ్లోట్ చెప్పాగా? హ్యాపీ మీల్ లేవు ఏమి మరి మంచి ఏమని వాళ్ళని అప్పుడు ఈ కూడా గ్యాడ్జెట్స్ అంటే ఎంత పిచ్ అంటే మేమేమో బట్టల షాప్కి వెళ్తుంటే ఈయన గ్యాడ్జెట్ స్టోర్స్కి వెళ్తుంటాడు. నేను వెబ్సైట్లో హరిణికి క్యూట్ క్యూట్ అవుట్ఫిట్స్ పిక్ చేస్తుంటే ఆమె ట్రైల్కి అని చెప్పి వెళ్ళింది. వచ్చాక చూపిస్తాదండి. This is nice. Show me. Come this side. Main chala inke mana migilnaya inga undi ni koncham ee shop kelta nenu office ki velipotha drive an isko nu varne vachchandi where is mickey mouse ఎందుకండి అలా చేస్తున్నావు? ఇక్కడే ఉంచుకుంటారు నిన్ను. నో నో నో, గెట్ డౌన్. వన్ డే ఐ షుడ్ గెట్ హియర్. యు సాట్ దేర్. వేర్ ఇస్ కానా? వి వెంట్ ఫర్ ట్రయల్. దిగు దిగు హరిణి, దిగు. మా ఫుల్ షాపింగ్ అయిపోయింది, ఇప్పుడు పాపం శివ చేస్తున్నారు. ఏం వద్దు వద్దు అంటే ఇంకా నేనే ఫోర్స్ చేస్తే వెనకే ఉంది హర్ని, అదిగో మమ్మీ తినేస్తుంది హర్ని.
లైక్ చాలా షూట్ చేయడం కుదరలేదు, ఎందుకంటే వీకెండ్ అవ్వడం వలన ఫుల్ ఆన్ చాలా మంది జనాలు ఉండే అన్నమాట మాల్లో. ఎందుకంటే ఆల్రెడీ ఇది దసరా హాలిడేస్ అండ్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయి కాబట్టి సో ఫుల్ ఆన్ పబ్లిక్ ఉండే. సో మేము ప్రత్యేకంగా ఎక్కడ కూడా మాట్లాడడం కానివ్వండి, షూట్ చేయడం కానివ్వండి కుదరలేదు. చాలామంది ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అందరు కూడా వస్తూ ఉండే ఒక హాయ్ ఫొటోస్ అనుకుంటూ, సో అలా కొంచెం మీతో మాట్లాడడం కుదరలేదు. బట్ ఐ హోప్ మేము ఏమేమైతే చేసామో ఇవాళ మాల్కి వెళ్ళి హర్నీని గేమ్స్ ఆడించుకొని అండ్ లైట్గా షాపింగ్ చాలా రోజుల తర్వాత. మా హర్ని పాప చూడండి, దసరా హాలిడే స్టార్ట్ అవ్వగానే ఈ టెంట్ వేసేసింది, వేసింది కాక కింద హాల్లో పెట్టింది, పైన హాల్కి తెచ్చింది, మళ్ళీ ఫైనల్గా ఇక్కడ బెడ్ పక్కన సెట్ చేసింది అన్నమాట. కొంచెం నీరసంగానే ఉంది నాకు. ఇంకా ఒక 3 వీక్స్ డాక్టర్ చెప్పారు, ఇంకొక 3-4 వీక్స్ మీకు సెట్ అయిపోతుంది, అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టాలని చెప్పేసి. సో కంపేర్ టు మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఐ ఫీల్ లిటిల్ బెటర్, ఎందుకంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఏది ప్రాపర్గా గుర్తులేదు, అప్పుడు అసలు ఫుల్ ఆన్ వీక్ ఉండే అనమాట. సో మీకు చాలామందికి చెప్పాను కదా నేను ఇప్పుడు ఏ టైమ్స్ టర్న్ నడుస్తుంది, ఎన్నో మంత్, నెక్స్ట్ నా ప్లాన్స్ ఏంటి, సీరియల్ కంటిన్యూ చేస్తానా లేదా, అప్కమింగ్ ఏమున్నాయి, ఎలా నా ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అయ్యింది, ఎలా కంటిన్యూ అవుతుంది, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియో డీటెయిల్గా మీ ముందుకొచ్చి మాట్లాడతాను. ఓకే, టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, లాట్స్ ఆఫ్ లవ్, సైనింగ్ ఆఫ్ టుడే. మై చిన్ని పుట్టి వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోదు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. భగవతి దేశికి ఖండ కుటుంబిని భూమి కుటుంబిని భూమి కృతే జయ జయ హే మహిషాసురమర్.